అయితే ఏదన్నా ఒక మూవీకి ముందే మాట్లాడుకుంటారు కాబట్టి బడ్జెట్ అంటే మధ్యలో కొంచెం అటు ఇటు అయితే పెట్టే వాళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్స్ మీరన్నట్టు, ఇంకొంతమంది సరే మీరే నేనే అడగనని చెప్పి మీరే అంటున్నారు కాబట్టి, అలా ఏదన్నా మూవీకి మీ పాకెట్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన బడ్జెట్ కాకుండా నా ఓన్ మనీ తోటి ఎన్నో లైఫ్స్ యాడ్ చేశాను, నా ఓన్ మనీ తోటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేశాను ఫిలింకి. అక్కడ ఆ ఆర్టిస్ట్ నెసెసరీ అంటే ఆర్టిస్ట్ చాలా బాగా చేసేవాళ్ళు అని చెప్పి నాతో చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. సో కొంతమంది లాస్ట్ ఇయర్స్ లో వచ్చింటారు, కొంత అలా సిచ్యువేషన్ అలాంటప్పుడు నేను ఫినాన్షియల్గా కూడా నేను ఇచ్చిన మనుషులు చాలా మంది ఉన్నాను. నేను ఒకటే ఫిక్స్ అవుతున్నాను, ఇండియన్ మ్యూజిక్ గురించి వరల్డ్ మాట్లాడుకోవాలి, నేను ఆ డే తీసుకొస్తాను. ఇది దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్. చాలా మంది అంటారు మనం గురించి మనం చెప్పుకోవడం, మన గురించి మనమే చెప్పుకోవాలి మన గురించి. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మనల్ని మన నమ్మకపోతే ఇంకే బయట ఎందుకు నమ్ముతారండి, మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి, మనల్ని మనమే నమ్మాలి, బయట ఎందుకు నమ్ముతారు మనల్ని. అవునండి, అల్లు అర్జున్ గారు కూడా ఇదే చెప్పారు, మనల్ని మనమే నమ్మాలి ఫస్ట్. అంతే, నేను దాన్ని ఇది చేస్తాను. సో అందుకని నేను తీసుకెళ్తాను ఆ డే, అది 1 ఇయర్కి తీసుకెళ్తాను, 2 ఇయర్స్కి తీసుకుని, 3 ఇయర్స్కి తీసుకుని నాకు తెలియదు, బట్ నేను చేసే వర్క్ లో ఎక్కడ వెల్తీ ఉండదు కల్తీ ఉండదు జులై మూవీ కనెక్ట్ అయింది అల్లు అర్జున్ గారు అంటారు, తెలివైన వాడు ఎవరు అలా చెప్పుకోరు అంటే చెప్పుకోవాలి సార్. నిజమే, ఇప్పుడు ఎలా జనరేషన్ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందో, వన్స్ అపాన్ ఇన్ టైం ఏంటంటే మా బిఫోర్ జనరేషన్ ఏంటంటే సీడీ క్యాసెట్ వచ్చేది, దానికి ముందు క్యాసెట్ వచ్చేది, 50 రూపీస్ పెట్టి ఆడియో క్యాసెట్ కొంటున్నారు, లేదా 70 రూపీస్ పెట్టి ఆడియో క్యాసెట్ కొంటున్నారు. వాడు 50 రూపీస్ 70 రూపీస్ పెట్టి ఒక కామన్ ఆడియన్ కొంటాడు క్యాసెట్, అది అరిగిపోయేదా కార్లో వేసి ప్లే చేస్తాడు, లేదా సీడీలు వేసి ప్లే చేస్తాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారా, ఏం సాంగ్ రా చూద్దాం, హాఫ్ ఇంటర్ ఉన్నాడు వెనక్కి తీసేసి నచ్చపో తీసేస్తున్నాడు. సో ఇలాంటి కాంపిటీషన్ లైఫ్లో మనం ఎంత అడ్వాన్స్గా ఉండాలి, అందుకోసం ఏంటంటే ప్లాట్ఫామ్ ని పర్ఫెక్ట్ గా పట్టుకుంటాను, మిస్యూజ్ అయితే చేసుకోదలుచుకునే సిచ్యువేషన్ లో నేను లేను. శిరీష గారికి అయితే అసలు యాక్టింగ్ అంటే వ్యక్తమైన ప్యాషన్, పిచ్చి ప్యాషన్ అండి. అంటే తను నాకు తెలిసి తిని గురించి అయితే తను కూడా ఎక్కువ చెప్పుకోలేకపోతుంది తను యాక్చువల్గా. నేను తినికి ఇచ్చే క్రెడిట్ కన్నా కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తాను ఎక్కువ క్రెడిట్. నేను ఎందుకు క్రెడిట్ వాళ్ళ పేరెంట్స్కి ఇస్తానంటే, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ షూట్ అయితే ఆవిడ పాపం అట్లా మేల్కొని అలా కళ్ళు ఇలా చేస్తే ఆడ ఉంటారే తప్ప, అంటే అలా సపోర్ట్ చేస్తే నాకు తెలిసి లైఫ్లో ఎవరు చిల్డ్రన్స్ అన్నా కానీ ఎవరు ఎవరైనా కానీ ఒక గుడ్ పొజిషన్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఫిలిం తోటి వాళ్ళ కళ నెరవేరిపోతుంది నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నేను చూస్తున్నాను కదా ఫిలిం, తన పర్ఫార్మెన్స్ కానీ వెళ్ళే విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఐ ఫీల్ యాక్చువల్గా వెనకాల నుంచి ప్రెషర్స్ లేదు, ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంది అంటే వి పుట్ అవర్ 100% ఇన్ టు అవర్ ప్రొఫెషన్. సో అలా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీ మాటల్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్పాలి అంటే, ఇట్స్ లైక్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, లైక్ ఇక్కడ వరకు రాగలిగాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ అట్ హోమ్ ఓన్లీ, ఇంట్లో ఉండి ఎంతవరకు అయిందో అంతవరకు చేసి అలానే ఉండేది. డాడ్కి కూడా కొంచెం ఇండస్ట్రీలో టచ్ ఉంది, సో అలా ఇలా రాగలిగాను. అండ్ దెన్ లైక్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి నేను ఇలా వచ్చి చేయడం. ఆబ్వియస్లీ ఇంట్లో తొందరగా ఒప్పుకోరు, బట్ ఐఎమ్ రియలీ లక్కీ. నేను అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచంతో ఫైట్ చేసి ఐ కెన్ బీ సక్సెస్. సో అయితే ఇప్పుడు ఫన్నీగా ఒక చిన్న టాస్క్ ఇస్తాను నేను షకీల్ గారికి. సో మీరు మ్యూజిక్ అది కంపోజ్ చేసేటప్పుడు ఆఫ్కోర్స్ ప్రతి సీన్ని చాలా సార్లు చూసి మీరు ఫీల్ అయ్యి దానికి తగ్గట్టు మ్యూజిక్ అది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు మీ క్యారెక్టర్ కింగ్ మూవీలో బ్రహ్మానందం గారు అన్నమాట, ఇప్పుడు మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి శిరీష గారి యాక్టింగ్ పరంగా. సీన్స్ అన్ని మీరు చూసుంటారు కాబట్టి, ఒకటికి 10 సార్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ స్టైల్ లో జడ్జిమెంట్ ఇవ్వాలి ఏదన్నా. అంటే ఆ స్టైల్ అంటే తను వాళ్ళు కరెక్ట్ పడినా కూడా ఈయన రాంగ్ అంటారు కదా, సో ఆ టైప్ జడ్జిమెంట్. రోలింగ్ 1 2 3 నువ్వు ఏం చేస్తున్నావు, నేనేం చెప్పాను నీకు, నేను చెప్పిన సీన్ ఏంటి, నువ్వు చేసే సీన్ ఏంటి, ఇక్కడ అమ్మాయి ఒక 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 లవర్ చచ్చిపోయి ఉంటే నువ్వేం చేయాలి, నవ్వాలి, ఏడుస్తున్నావేంటి, అర్థమైందా? లేదండి, మళ్ళీ అడిగిందని మర్చిపోయారు. ఇప్పుడు ఆయన కింగ్ మీద ఆయన ఏమంటారు, వాళ్ళు బాగా పడినా కూడా ఆయన కాంట్రాస్ట్ లో చెప్తారు. అవును అవును. ఇప్పుడు అలాగే ఒక బాయ్ ఫ్రెండ్ చచ్చిపోతే నార్మల్ గా ఏం చేయాలి.